NTR Stadium లో 32వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్నారు. ఈసారి 310 స్టాళ్లకు అనుమతి ఇచ్చారు. ఈ నెల 25 వరకు జరగనున్న బుక్ ఫెయిర్ లో రోజు సాయంత్రం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అంటున్నారు నిర్వాహకులు. ఇక బుక్ ఫెయిర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. నేషనల్ బుక్ ఫెయిర్ కు ఎన్టీఆర్ స్టేడియం మొత్తం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అదేవిధంగా గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఈ బుక్ ఫెయిర్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా ప్రాంగణం అంతా కూడా న్యూఢిల్లీ హైదరాబాద్ అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు అందరూ వచ్చి కూడా ఇక్కడ బుక్ స్టాల్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బుక్ ఫెయిర్ సెక్రటరీ చంద్రమోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి బుక్ ఫెయిర్ యొక్క ప్రత్యేకత ఏంది? ఇప్పటికీ ఎన్ని స్టాల్స్కు మీరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది? ఏ ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడ బుక్ స్టాల్స్ పెట్టుకుంటున్నారు? హైదరాబాద్ 32వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈరోజు మన హైదరాబాద్ నగరమే కాదు మొత్తం మన తెలంగాణకి ఒక పుస్తక ఫీవర్ని తెచ్చేటువంటి ప్రయత్నం చేశాం. 32 సంవత్సరాల ఘనచరిత్ర ఉన్నటువంటి ఈ పుస్తక ప్రదర్శన దేశంలో ప్రథమ స్థానంలో కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా పిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు, అనేక మంది వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రకాల మనుషులకు సంబంధించినటువంటి పుస్తకాలు, భక్తి, ముక్తి, విముక్తి వరకు వంటి అనేక పుస్తకాలు ఇక్కడ కొలువుదీరున్నాయి. అదేవిధంగా సాహిత్య కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సాహిత్యంలో వస్తున్న వివిధ ప్రక్రియల మీద కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సాంస్కృతిక ఉత్సవాలు దాదాపు 1 గంట పాటు ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పుస్తక ప్రదర్శన కూడా 330 స్టాల్స్, వివిధ పబ్లిషర్స్. ప్రధానంగా ఈ సంవత్సరం ఆకర్షణ ఏంటంటే అంతర్జాతీయ పబ్లిషర్స్ మన ఆహ్వానం మేరకు ఇటు సైమన్ అండ్ సిస్టర్ పేరుతోని పాన్ మ్యాక్మిలన్, ఆర్పర్ కాలిన్స్, హ్యాచెట్, సేజ్ పబ్లికేషన్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వంటి పెద్ద సంస్థలు కూడా మనకి రావడం అనేది చాలా గొప్ప విషయం. పోలీస్ శాఖ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ ఉంది మీకు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, పోలీస్ శాఖ నుంచి కానీ బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ ఉంది. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఒకే చోట ఈ బుక్ ఫెయిర్, ఇన్ని స్టాల్స్ బుక్ ఫెయిర్ జరగడం ఏ రకంగా ఉంది? బుక్ ఫెయిర్ అనేది మేము విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి కూడా అదొక గొప్ప ఆకర్షణ. ఎందుకంటే అక్కడికి పోతే అన్ని పుస్తకాలు కనబడతాయి, మనం విన్నవి, విననివి, చూడనివి కనీసం ఇక్కడైనా చూడొచ్చు. కొన్ని ఆ పుస్తకాల మీద చర్చ అంతర్జాతీయ మ్యాగజైన్లలో జరుగుతుంటుంది, కానీ మనకు దొరకవు కాబట్టి పోవాలనేది. మీరు ఒక ప్రొఫెసర్గా ఎంతోమందికి విద్యను బోధించారు, అదేవిధంగా అంటే ఇప్పుడు ఈ బుక్ ఫెయిర్కు వచ్చే విద్యార్థులకు వారికి మీరు ఏ రకమైన పుస్తకాలు ఏమైనా ప్రిఫర్ చేస్తారు? తప్పనిసరిగా ఎవరి ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కథలు, ఫిక్షన్ మీద మాత్రమే ఆసక్తి ఉంటుంది. కొంతమందికి వర్తమాన సామాజిక ఆర్థిక సమస్యల మీద కొంత జ్ఞానం కావాలంటుంది. కొందరికి భాషా పరిజ్ఞానం కోసమే వస్తారు. చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే ఈ పోటీ పరీక్షల కోసం వస్తుంటారు. ఏదైతేనే మొత్తం మీదనైతే పుస్తక ఈ ప్రదర్శనకి రావటం అనేది చాలా అవసరం. చాలా విషయాలు తెలుస్తుంటాయి. అందుకనే తప్పనిసరిగా యువకులు, యువతులు అందరూ కూడా, విద్యార్థిని, విద్యార్థులు తప్పకుండా వచ్చి చూడాలని చెప్పి నేను కోరుతుంటాను. అది జాతీయ పుస్తక ప్రదర్శన జరగడం చాలా గొప్ప విషయమని, సమాజాన్ని మార్చే శక్తి పుస్తకానికే ఉంటుందని, ఈ పుస్తక ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ఆదరించాలని చెప్పి ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్నారు. కెమెరా